శ్రీకాకుళం జిల్లా రాజంలో భారత ఆహార సంస్థ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశాయి రైతు ప్రజా సంఘాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆహార భద్రతను కాపాడుకోవాలని వీరంతా ఈ ఆందోళనలో అఖిల భారత రైతు సంఘాల సమన్వయ వేదిక జిల్లా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, అరుణోదయ రాష్ట్ర నాయకులు సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. ఏపీ రైతు సంఘ నాయకులు బలగ శ్రీరామ్మూర్తి, కౌలుదారుల సంఘ జిల్లా అధ్యక్షుడు రమణయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘ సువ్వారి భాస్కర్రావు, ఏఐటీయూసీ నాయకులు చిక్కాల గోవిందరావు, ఆదర్శ రైతు కండాబు ప్రసాద్ తదితరులు పాల్గొని భారత ఆహార నిల్వ సంస్థ శ్రీకాకుళం జిల్లా మేనేజర్కు వినతిపత్రం అందించారు. అటువంటి కూడా ఈ పరిస్థితిలో ఉండకుండా చేస్తుంది. ఇందులో భాగంగా మరి ఈ గొడవలకు సంబంధించి భూములు కానీ రైల్వే ట్రాక్లు కానీ ఇతరత్ర స్థలాలు కానీ కొన్ని వేల కోట్లు విలువ గల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ కూడా మోడీ గారు ప్రైవేట్ పరంగా అప్పదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో మన ప్రధానంగా ప్రధాన నాయకులు 500 రైతు సంఘాలు కలిపి ఈ పోరాటం చేయడానికి నేను నిర్ణయించాము. అందులో భాగంగా ఈ 3 చట్టాలు రద్దు చేసే వరకు నిరంతరము రైతు సంఘాలు కానీ ప్రజల సంఘాలు కానీ నిరంతరం పోరాడుతున్నారని తెలియజేస్తున్నాను. భారత ఆహార సంస్థ నిర్వీర్యం చేస్తే కబట్ట.